కాంగ్రెస్ పథకాలు, 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ బీజేపీలు చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దు అన్నారు. ఆదాయం, కుల సర్టిఫికెట్లు లేకున్నా దరఖాస్తు చేసుకోగలరు. పుకార్లు నమ్మకండి. అభయాస్తం కింద ప్రతి పేదవారికి పథకాలు చేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని యూత్ కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడు నాగేంద్ర తెలిపారు. భీమ్గల్ మున్సిపాలిటీలో 2వ రోజు ప్రజాపాలన విజయవంతంగా నడుస్తోంది. లబ్ధిదారులు తమ పూర్తి బయోడేటాను ఆయా సెంటర్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడు నాగేందర్ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని, మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. అలాగే మిగతా 4 పథకాలు అమలు చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, జనవరి నెల 6 వరకు కాకుండా నిరంతర ప్రక్రియ, ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు అని ఆయన అన్నారు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు అరుగుల అక్షయ్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు అవసరమైన మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వాళ్ల మాటలు నమ్మొద్దు, ఇది మన ప్రజల పాలన. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడానికి, పేదవారికి సహాయం చేయడానికి ఉంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రెహమాన్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేసిర్రు ఆల్రెడీ. 6 గ్యారంటీలు ఈ 28వ తారీఖున డిసెంబర్ 28 నుండి స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు ప్రజలు, తెలంగాణ ప్రజలు, నిరుపేద పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నిరుపేదలకి అన్నీ అందిస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అధికారులను పంపించారు. ఆల్రెడీ అధికారులకు దరఖాస్తు చేయించుకోమన్నారు. ప్రతి ఒక్కరు ఎవరు కూడా భయపడకుండా కంపల్సరీ మంచిగా ఫామ్ ఫిల్అప్ చేసేసుకొని అధికారుల దగ్గర చూసుకొని మరీ వాళ్ళకి ఇవ్వండి. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది, అండగా ఉంటుంది. ఆ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు భయపడిస్తారు. దానికి మీరు ఏం భయపడద్దు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అమలు చేసిందని చెప్పేసి 10 ఏళ్ళ టీఆర్ఎస్ నియంతృత్వ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గందరగోళానికి, ఎన్నో అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రజలను చైతన్యవంతులను చేసి సంపూర్ణ మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏర్పాటైన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అలాగే ఎన్నికల్లో భాగంగా 6 గ్యారంటీలను సోనియా గాంధీ గారు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా డిసెంబర్ 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 5 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలు, పాత 10 జిల్లాలకు 10 మంది నోడల్ ఆఫీసర్లను నియమించి వారి పర్యవేక్షణలో ప్రతి ఒక్క చివరి వరుసలో ఉన్న నిరుపేద కుటుంబాలకు, ప్రతి ఒక్క పేదవాడు అయిన అర్హుడికి అందాలని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఈ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పేసి అని ప్రతి ఒక్క పేదవారిని, ప్రతి ఒక్క అర్హుడికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఈ టీఆర్ఎస్ లీడర్లకు, లోకల్ లీడర్లు ప్రజలను అనుమానాలకు, అపోహలకు గురి చేస్తున్నారు. దయచేసి ప్రజలు వారి మాటలను నమ్మి మోసపోవద్దు. మీరు ఓడిపోయిర్రా బాబు, మీకు ప్రజలు ప్రతిపక్ష హోదానిచ్చారు. మీరు ఏర్పడిన ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించండి.